తపస్కాలము నాలుగవ వారం సోమవారం. ఈనాటి ధ్యానాంశం ఆహ్వానించుదాం, అనంతమైన అనుగ్రహము పొందుదాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యోహాను సువార్త 4:43 నుండి 7:4 వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ వచనాలను మనం గ్రహించే ఒక అంశం ఏంటంటే, యేసు ప్రభు గలిలయకు వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన ప్రాంతానికి వచ్చాడని గ్రహించిన ప్రజలు ఆయనను స్వీకరించడానికి, ఆహ్వానించడానికి ఎదురు వెళ్తూ ఉన్నారు. అక్కడే ఒక ఉద్యోగి కూడా తన కుమారునికి బాగాలేకుంటే వెళ్ళి ప్రభువుని కోరుకుంటూ ఉన్నాడు. నా కుమారునికి స్వస్థత అనుగ్రహించు ప్రభు అని వేడుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి ఇటువంటి తరుణములో మనకు అర్థమయ్యే ఒక అంశము, ఆహ్వానించాలి, అనంతమైన అనుగ్రహాన్ని పొందాలి. ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని మన గృహంలోనికి, మన గ్రామంలోనికి ఆహ్వానించుకుంటామో, ఆయన మేలు, ఆయన కృప, ఆయన కారుణ్యము అనంతంగా అక్కడికి వస్తూ ఉంది. ప్రభు ఉన్న చోట మనకు ఆనందం ఉంటుంది. ప్రభు ఉన్న చోట మనకు స్వస్థత లభిస్తూ ఉంది. ప్రభు ఉన్న చోట మనకు రక్షణ లభిస్తూ ఉంది. ఆ సత్యాన్ని మనము ఈనాడు సువార్తలో చూస్తూ ఉన్నాము. మరి ఈ సువార్తను ధ్యానించుకునే ఈ సమయంలో మనకు మూడు సత్యాలు బోధపడుతూ ఉన్నాయి. మొదటిది గలిలయ ప్రాంతము, అగోచర దేవుని ఘనకార్యం. రెండవది షరతులు లేని విశ్వాసము అవసరము. మూడవది వాగ్దానంపై అమితమైన విశ్వాసము ఉంచాలి. ఈ మూడు అంశాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. మొదటిది గలిలయ ప్రాంతము, అగోచరమైన దేవుని ఘనకార్యము. అంతకుముందుగా మనం చూశాము, యేసు ప్రభు తన స్వగ్రామంలో నిరాకరింపబడి ఉన్నాడు. అందుకొరకే ఆ గ్రామాన్ని వీడి వెళ్ళిపోతూ ఉన్నాడు, గలిలయకు చేరుకుంటూ ఉన్నాడు. గలిలయ ప్రాంతానికి చేరుకోవడం ఇది రెండవసారి. మొదటిసారి గలిలయలోని కానాపల్లికి వస్తూ ఉన్నాడు. అక్కడ మొదటి అద్భుతాన్ని, నీటిని రసముగా మారుస్తూ ఉన్నాడు. మరి మరొకసారి వస్తున్నాడు, రెండవ మారు కూడా. వచ్చినప్పుడు ఇప్పుడు ఒక ఉద్యోగి కుమారునికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గలిలయ ప్రాంతం అనగానే గుర్తుకు వచ్చే అంశము, ప్రభువును ఆహ్వానించే ప్రజలు, ప్రభు మాతో ఉండాలి అని కోరుకునే ప్రజలు, ప్రభు మా ఇంటిలోనికి రావాలి, మాతో మాట్లాడాలి, మాకు అనేక దైవరాజ్య బోధనలు చేయాలి, మమ్మందరిని స్వస్థపరచాలి, ఆయన సన్నిధిలో మేము ఆనందాన్ని అనుభవించాలి అని ఆశించే ప్రజలు. గలిలయ ప్రాంతము ప్రభు యొక్క ఘనకార్యములు వెల్లడియగు కార్యము. అందుకొరకే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, ప్రభు అక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క శ్రద్ధను చూస్తూ ఉన్నాడు, వారి యొక్క ప్రేమను చూస్తూ ఉన్నాడు. ఎంత ఆప్యాయంగా వారు ఆయనకు ఆతిథ్యమిస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నారు. అందుకొరకే ప్రభు ఆ గ్రామములో, ఆ ప్రాంతములో ఎటువంటి అద్భుతాన్ని చేయడానికి వెనకాడడం లేదు. ఎందుకంటే అంతటి విశ్వాసాన్ని వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి ఆ గలిలయ ప్రాంతములో అనేక రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియులారా, మనము కూడా దేవుడు మన యందు అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ మన దేవుని ఆహ్వానించుకుంటూ ఉన్నామా? ఆయన అవసరతను గుర్తిస్తూ ఉన్నామా? ఆయన ఉంటే చాలు అని మనము భావిస్తూ ఉన్నామా? కాబట్టి ప్రభువును ఆహ్వానించుకుందాం, ఆయన మేలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. మరి రెండవదిగా షరతులు లేని విశ్వాసం. ఇక్కడ ఆ ఉద్యోగి కుమారునికి స్వస్థత కలిగించే సమయంలో ప్రభు అంటున్నాడు, మీరు సూచనలు, మహత్కార్యములు సూచనలు తప్ప విశ్వసింపరు. మన మానవ నైజము, మానవ స్వభావము, దేవుడు మంచి చేస్తే దేవుడు ఉన్నాడు, లేకుంటే లేదు అని నమ్మే ఒక స్వభావము. దాని నుండి ఈ తపస్కాలంలో బయటపడాలి. మనం అడుగుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుడు మన కోరికను మన్నిస్తే ఆయన నిజంగా దేవుడు, లేకుంటే దేవుడు కాడు, దేవుడు లేడు అన్నటువంటి ఒక స్థాయికి వస్తూ ఉంటాము. కాదు ప్రియులారా, అటువంటి సూచనలు కనిపించకున్నా కూడా దేవుని విశ్వసించాలి. అది నిజమైన విశ్వాసమని ప్రభు తెలియజేస్తున్నాడు. మరి మూడవదిగా
వాగ్దానంపై విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఆ ఉద్యోగితో ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళుము, నీ కుమారునికి స్వస్థత కలుగుతుంది. ఒక్క మాట, ప్రభు తనతో వెళ్ళలేదు, కుమారుని చూడలేదు, ఆ కుమారుని తాకలేదు, కుమారుణ్ణి నేరుగా స్వస్థపరచలేదు, ఒక్క మాట అంటూ ఉన్నాడు. అంతే, ఆ వాగ్దానముపై విశ్వాసం ఉంచి ఆ ఉద్యోగి వెళ్తూ ఉన్నాడు. ఆ విశ్వాసమే తన కుమారునికి స్వస్థతను అనుగ్రహించి ఉంది. మనము కూడా అనేక మార్లు దేవుని వాగ్దానాలు పొందుతూ ఉన్నాము, కానీ విశ్వసిస్తూ ఉన్నామా? ఇదిగో ఆయన ఆశ్రయించినట్లయితే పరలోక రాజ్యము లభిస్తూ ఉంది. నిజంగా ఆ వాగ్దానంపై విశ్వాసం ఉంచుతున్నామా? బప్తిస్మములో ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మనము ఆయన బిడ్డలుగా జీవిస్తాము, ఆ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఉన్నామా? ప్రభు నమ్ముకుంటే కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా మనకు పరలోక ఆనందం లభిస్తూ ఉంది అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఉన్నామా? కాబట్టి చూడని విషయాలపై, కనిపించని విషయాలపై కూడా ప్రభు యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. ఆ ఉద్యోగి నుండి అటువంటి సత్యాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ తపస్కాలంలో దేవుడు అంటూ ఉన్నాడు, తన కుమారుని శ్రమలలో పాలు పంచుకున్నప్పుడు ఆయన ఉత్తరంలో కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. ఆ సత్యాన్ని విశ్వసిస్తూ ఉన్నామా? విశ్వసించినట్లయితే మనము ఈ యొక్క తపస్కాలాన్ని ఫలవంతంగా చేసుకోగలము. కాబట్టి ఈ తపస్కాలంలో ప్రభువుని అనుసరించుదాం, ప్రభువును ఆహ్వానించుదాం, ఆయన అమరమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.